కష్టకాలంలో అతడే ఒక సైన్యంలా మారి ఎంతో మంది బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు రియల్ హీరో సోను సూద్. గతేడాది లాక్డౌన్ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గతేడాదితో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సరైన వసతులు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అది చూసి తాను చలించిపోయినట్లు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ లో దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎంతో క్లిష్టంగా మారాయి. ఆసుపత్రిలో పడకలు దొరక్క, ప్రాణవాయువు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను ఆవేదనకు గురి చేశాయి. తమ కుటుంబ సభ్యుల్ని, ఆప్తుల్ని, ప్రియమైన వారిని కోల్పోయి ప్రతిరోజు ఎంతో మంది కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నీ చూశాక నా తల్లిదండ్రులు సరైన సమయంలో కన్నుమూశారని భావిస్తున్నాను. ఒకవేళ వాళ్లే కనుక ఇప్పుడు బతికి ఉండి ఉంటే, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్ దొరక్క వాళ్లు పడే ఇబ్బంది చూసి నా హృదయం ముక్కలయ్యేది. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులకు నాకు చేతనైనంత సాయం అందించాను. అసలైన సంతోషమంటే ఏంటో దానివల్ల నాకు తెలిసొచ్చింది. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మాని ఐక్యంగా కలిసి ప్రజలకు సాయం అందించాలి అని సోను వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, కర్నూలు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి సోను ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.